నా చిన్న కుమారుడు వివాహానికి మా వియ్యంకుడైనటువంటి ఈనాడు జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడైనటువంటి మగ్గి శ్రీనివాసరావు గారు, పుష్పాంజలి దంపతులు, వారి తాలూకు కేకే కుమార్తెని నా చిన్న కుమారుడికి వివాహం నిశ్చయించడం జరిగింది. రేపు ఈ పెళ్లి తాలూకా సందడికి, ఈ పెళ్లి మహోత్సవానికి సుమారుగా 80 నుంచి 100 మంది 3 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తులో ఇక్కడికి వస్తున్నారని చెప్పని, దాన్ని తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టాలన్నటువంటి ఆలోచన మరి ప్రీతి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆశీస్సులతో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిపించడం జరిగింది. మరి గతంలో మా పెద్ద కొడుకు వివాహానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం ఉండడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండడం వల్ల మరి కొంతమంది రాలేకపోయినప్పటికి కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం, మరి ఈ రాష్ట్రంలో మరి ఫేమస్ అయినటువంటి ఇందు పిల్లలకి ఈ 100,000 మందికి వంటకి కూడా వాళ్ళకి అప్పచెప్పడం, విఐపీకి సంబంధించినటువంటి కేఎంకే ఒక సంస్థ ఉంది, అది మన దేశంలోనే తెలుగు వంటకాలకి ప్రసిద్ధి గాంచినటువంటి వంటలు అవి, దాన్ని కూడా 3,000 మందికి విఐపీస్కి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మరి గడిచిన 15 రోజుల నుంచి మరి కలకత్తా నుంచి ఈ సెట్లన్నీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం, జిల్లాలో ఉన్నటువంటి మా చిన్నసీని గారికి ఉన్నటువంటి స్నేహం బట్టి, రాజకీయ సంబంధాలు బట్టి మరి గడిచినటువంటి వారం రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి 34 మండలాల్లో ఉన్నటువంటి అందరు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అనేక హోదాలు ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం మాది అని చెప్పని పొదుస్కంధాల మీద తీసుకొని మరి ఆల్రెడీ పెళ్ళి అయితే రేపు కానీ గడిచినటువంటి వారం రోజుల నుంచి పెళ్లి సందడిగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం, మరి ఆల్రెడీ ఈరోజు కానీ నిన్న కానీ అండి 2-3 వేల మందికి ఇక్కడే భోజనాలన్నీ ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడే ఒక పెళ్లి వాతావరణాన్ని చేసాం. నూతన వధు వరులను ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మాకు మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలని చెప్పని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.